అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగల నుండి గుంటూరు జిల్లాలోని చినకాకాని వరకు NH16 పై జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్యాకేజ్ 2 అంటే కలపర నుండి చినఉట్పల్లి వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనుల స్టేటస్ ని చూద్దాము. ఈ పనులు చివరి దశలోకి వచ్చాయి. ఈ ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఈ పనులను చూద్దాం రండి. ఇప్పుడు మనం చినఉట్పల్లి నుండి కలపర సైడ్కి వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే విజయవాడ బైపాస్ స్టార్ట్ అవుతుంది, అంటే ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. మనం వెళ్తున్నది ప్యాకేజ్ 2. మీ లారీ సెవెన్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచే ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. మనకి రైట్ సైడ్లో పెనమనే సిద్ధార్థ జనరల్ హాస్పిటల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చినఉట్పల్లి దగ్గర 6 లేన్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. అంటే సైడు సర్వీస్ రోడ్స్ కానీ అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా చిన్న చిన్న మార్కింగ్స్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మనకు తెలుసు ఈ ప్యాకేజ్ 1 అండ్ 2ని 4 లేన్ 6 లేన్గా వైడనింగ్ చేస్తున్నారు. ప్యాకేజ్ 3 అండ్ 4 కొత్త రోడ్డు. ఇది ఇప్పుడు పెద్దవటిపల్లి దగ్గర ఉన్న అండర్ పాస్. ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి ఈ ప్యాకేజ్ 2లో 11 అండర్ పాస్లు ఉంటాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ అండర్ పాస్. ఇప్పుడు మనం ఆ అండర్ పాస్కి సంబంధించిన ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాము. ఇది కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా. ఇప్పుడు మనం మత్కూర్లో ఉన్నాము. ఇక్కడ 2 అండర్ పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్యాకేజ్ 2లో. ఇప్పుడు అండర్ పాస్ కంప్లీట్ అయింది కానీ అటు ఇటు ఫ్లైఓవర్కి సంబంధించిన ఎప్రోచ్ రోడ్స్ వేస్తున్నారు. ఇవి కూడా లాస్ట్ 2-3 మంత్స్లో బాగా చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పనులు చూద్దాము. చూడండి, మన రైట్ సైడ్లో ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. రైట్ సైడ్లో ఉన్నది ఆ ఎప్రోచ్ రోడ్డు, అలాగే సిమెంట్ ఉంది కదా, ఇది దీన్ని అండర్ పాస్ అంటారు. రైట్ సైడ్లో కనిపిస్తున్నది అండర్ పాస్. దానికి అటే పీటేపు ఎప్రోచ్ రోడ్స్ వేయాలి. పైనుంచి వెళ్తే ఫ్లైఓవర్ అంటారు, కింద నుంచి వెళ్తే అండర్ పాస్ అంటారు. మీరు అలాగే చూడవచ్చు, రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి. ఇది అత్కూరు అండర్ పాస్ అయిన తర్వాత 6 లేన్ కంప్లీట్ అయ్యే ఫ్రెండ్. మీరు చూడవచ్చు డివైడర్లో మనకి మొక్కలు కూడా నాటారు, చాలా బాగుంది. మార్కింగ్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం టువర్స్ పొట్టిపాడు టోల్ ప్లాజా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఆ అండర్ పాస్ తర్వాత మొత్తం ఇక్కడ 6 లేన్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడవచ్చు చాలా బాగుంది. ఇది 4 లేన్గా చాలా కొంచెం కంపారిటివ్గా ఇరుగ్గా ఉండేది. ఇప్పుడు మనకి చెన్నై కోల్కతా కారిడార్లో భాగంగా దీన్ని విస్తరిస్తున్నారు NH16ని. నేను ఆల్రెడీ ఈ గుండుగలను చినకాకాని హైవే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దాంట్లో ఈ ప్యాకేజ్ 1, 2, 3, 4లు ఏ రూట్లో వెళ్తాయి, ఎక్కడెక్కడ టోల్ ప్లాజాలు వస్తాయని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లోనే విజయవాడ బైపాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పుట్టుపాడు టోల్ ప్లాజా తర్వాత విజువల్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 6 లేన్ కంప్లీట్ అయింది. దీని తర్వాత ఒక మనకి అండర్ పాస్ వస్తుంది పుట్టుపాడులో, చూద్దాం దాని సంగతి. కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది పుట్టుపాడు టోల్ ప్లాజా తర్వాత ఫస్ట్ అండర్ పాస్. ఈ ప్యాకేజ్లో 3 అండర్ పాస్. ఇక్కడ రోడ్ వేస్తున్నారు పైన ఫ్లైఓవర్ పైన. సో 1 ఆర్ 2 వీక్స్లో దీని మీద కూడా వెహికల్స్ని అలౌ చేసేస్తారు నాకు తెలిసి. సో అండర్ పాస్ కూడా కంప్లీట్ అయ్యింది, అలాగే రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఎప్రోచ్ రోడ్ కూడా అయిపోయాయి, అందుకే పైన మనకి తార్ రోడ్ వేస్తున్నారు. 1 ఆర్ 2 వీక్స్లో దీని మీద అలౌ చేసేస్తారు నాకు తెలిసి. సో ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. సో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు మెయిన్ రోడ్లోకి. సో కొత్తగా రోడ్ వేసినట్టున్నారు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం పొట్టిపాడు నుండి మాదిగూడెం వైపు వెళ్తున్నాము. ఇప్పుడు సర్వీస్ రోడ్లో ప్రయాణిస్తున్నాము. రైట్ సైడ్ చూసినట్టయితే హైవేకి లెఫ్ట్ లైన్కి సంబంధించిన తార్ రోడ్ వేశారు. దానికి రైట్ సైడ్ ఏం కనిపించట్లేదు, మరి జేసీబీతో వర్క్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్రాష్ బ్యారియర్లు వస్తాయి మన సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోకుండా.
సో మనకి ఇక్కడ మాదిగూడెంలో ఒక అండర్ పాస్ వస్తుంది, దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ వర్క్స్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్రోచ్ రోడ్కి సంబంధించిన రిటైన్ వాళ్ళు వర్క్స్ కూడా చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇది కూడా 1 or 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ అండర్ పాస్ కూడా. సో అండర్ పాస్ దగ్గర అప్రోచ్ రోడ్స్ వేస్తున్నారు, రిటైనింగ్ వాల్స్ వర్క్ బాగా జరుగుతుంది. రిటైనింగ్ వాల్ పైన ఈ క్రాష్ వైరల్ పెట్టారు. ఇప్పుడు మనం అంపాపురంలో ఉన్నాము, ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది, దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ వర్క్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ అండర్ పాస్ కంప్లీట్ అయింది కానీ అప్రోచ్ రోడ్ వర్క్స్ ఇనిషియల్ స్టేజ్ వస్తులో ఉన్నాయి. మనకి ఇటు సైడు అండర్ పాస్ తర్వాత వర్క్ చూద్దాము. అండర్ పాస్ తర్వాత వర్క్స్ కొంచెం బాగా జరుగుతున్నాయి, ఇది కూడా 2 or 3 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. సో మనకి అంపాపురం దాటిన తర్వాత రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఇండస్ట్రీస్, అవి ఏంటంటే ఒకటి రుచి సోయా ఇండస్ట్రీ, ఇంకోటి ఎన్జీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అవి. ఇప్పుడు మనం వీరవల్లి ముందు ఉన్న ఉమామహేశ్వరపురం దగ్గర ఉన్నాము, ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ వస్తుంది. మనకి ప్యాకేజ్ 1 or 2లో కంపేర్ చేస్తే ప్యాకేజ్ 2లో చాలా అండర్ పాస్లు ఉన్నాయి, సుమారు 14 వరకు అండర్ పాస్లు ఉన్నాయి. ఎందుకంటే ప్యాకేజ్ 2లో రోడ్డుకి ఇరువైపులా గ్రామాలు అనేవి ఎక్కువ ఉన్నాయి ప్యాకేజ్ 1తో కంపేర్ చేస్తే. నాకు తెలిసి ప్యాకేజ్ 1లో అంటే గుండుగల నుంచి కల్పర వరకు ఇన్ని అండర్ పాస్లు రావు నాకు తెలిసి. మనకి కలపర నుండి చిన్నవటిపల్లి వరకు మనకి 14 అండర్ పాస్లు ఉన్నాయి, హనుమాన్ జంక్షన్ బైపాస్లు అండర్ పాస్లు కలిపితే మొత్తం. సో మనకి ఉమామహేశ్వరపురం దగ్గర చూడొచ్చు ఇక్కడ అండర్ పాస్ వర్క్స్, ఇది కూడా ఒక 1 or 2 మంత్స్లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజెస్లో ఉన్నాయి, పైన సాయిల్ చేసి కాంపాక్ట్ చేసి పైన రోడ్డు. ఇప్పుడు ఫ్లైఓవర్ తర్వాత పనులు చూద్దాము. ఇప్పుడు మనం వెళ్తున్న సర్వీస్ రోడ్డు, ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తుంది కదా, అదేమో ఎదుర్కొన్న 2 లేన్స్, పక్కన ట్రాక్టర్ దగ్గర పక్కన తవ్వారు కదా లెఫ్ట్ సైడ్లో, అది ఇప్పుడు 3rd లేన్ కోసం తవ్విన రోడ్డు. అది మొత్తం ఇటు 3 అటు 3 మొత్తం 6 లేన్స్. ఇప్పుడు మనం వీరవల్లిలో ఉన్నాము, వీరవల్లిలో మొత్తం 3 అండర్ పాస్లు వస్తాయి, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అలా 3 వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాము, మీరు చూడొచ్చు ఇక్కడ అప్రోచ్ రోడ్స్ అండర్ పాస్కి సంబంధించిన పనులను చూడొచ్చు. నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మొత్తం ఈ ప్యాకేజ్ 2 మొత్తం జూలై ఆగస్టులోపు కంప్లీట్ అయిపోవచ్చు, చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ఇప్పుడు అండర్ పాస్ తర్వాత ఈ పనులు హైవే పనులు చూడండి. ఇప్పుడు మనం మిడిల్లో ఉన్న లైట్ వెహికులర్ అండర్ పాస్ పనులు చూద్దాము, అంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఇది. సో ఇది మిడిల్లో ఉన్న అండర్ పాస్, సో ఇది ఎండింగ్లో ఉన్న అండర్ పాస్, ఇది వేరే ఎండింగ్లో ఉన్నది. సో ఇక్కడ కూడా అప్రోచ్ రోడ్ పనులు స్టార్ట్ అయ్యాయి. చూడండి ఇక్కడ పనులు చేస్తున్నారు, చూడండి రిటైనింగ్ వాల్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు జేసీబీలు ఎస్కార్ట్లతో వీటితో. ఇప్పుడు మనం వీరవల్లి నుండి టువర్డ్స్ హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్నాము. ఇప్పుడు వీరవల్లి ఎండింగ్లో ఉన్న అండర్ పాస్ ఫ్లైఓవర్ తర్వాత మనకి 6 లేన్ కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ నుంచి మనకి హనుమాన్ జంక్షన్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు 6 లేన్ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది. అటు ఇటు క్రాష్ బ్యారియర్లు కంప్లీట్ చేయాలి, అలాగే మార్కింగ్ ఒకటి ఉంది మీరు చూడొచ్చు. మధ్యలో ఈవెన్ ప్లాంటేషన్ అవన్నీ ఉన్నాయి, కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు రైట్ సైడ్లో రోడ్డు వేస్తున్నారు కదా, రైట్ సైడ్కి డైవర్ట్ అవుతుంది టువర్డ్స్ కల్పర సైడు. సో కంకర ఉంది కదా అంతా బైపాస్. సో ఈ బైపాస్ వచ్చి 6.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది హనుమాన్ జంక్షన్ బైపాస్. మనకు తెలుసు కదా హనుమాన్ జంక్షన్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, మధ్యాహ్నం పూట ఆ జంక్షన్లో కరెక్ట్గా జంక్షన్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇది జంక్షన్ ఐ మీన్ హనుమాన్ జంక్షన్ బైపాస్ ఎండింగ్ పాయింట్ ఇది, చూడండి ఇలా వచ్చి ఇలా రోడ్లో కలుస్తుంది. 6.2 కిలోమీటర్లు ఉంటుంది ఈ బైపాస్, బైపాస్ లోపల కవర్ చేయడం కుదరలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది కదా, దీని తర్వాత నుంచి మళ్ళీ 6 లేన్ కంప్లీట్ అయింది.
ఇప్పుడు మనం టువర్స్ బొమ్మూరు సైడ్ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ 6 లేన్ కంప్లీట్ అయింది. అంత నీట్గా ఉంది చూడండి. మొక్కలు అవన్నీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బొమ్మలూరులో ఉన్నాము చూడండి. హనుమాన్ జంక్షన్ నుంచి బొమ్మలూరు వరకు 6 లేన్ కంప్లీట్ అయింది. అలాగే బొమ్మలూరులో ఇంకో అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు రోడ్ ఎంత బాగుందో చూడొచ్చు. ఇదే అండర్ పాస్ సంబంధించిన ఫ్లైఓవర్ ఇదే ఫ్రెండ్స్. మనం ముందు చూసాం కదా అండర్ పాస్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే ఇలాగే పైనుంచి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మన కింద నుంచి వెళ్తుంటే ఏంటంటే ప్రాబ్లం, కింద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో మనకి పైనుంచి వెళ్ళిపోతే అసలు చూడక్కర్లేదు మీరు. ఇప్పుడు మనం కలపర్లో జరుగుతున్న పనులను చూద్దాము ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కలపర టోల్ ప్లాజాకు ముందు రెండు టోల్ ప్లాజా కడుతున్నారు, ఇది ఒకటి. అలాగే దీనికి ఒక 200 మీటర్ల దూరంలో ఇంకో టోల్ ప్లాజా కడుతున్నారు కొత్తగా, కొత్త టోల్ ప్లాజాలు. అసలు కొత్త కొత్తవి రెండే పక్క పక్కన ఎందుకు కడుతున్నారో నాకైతే అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనేమన్నా ఇక్కడ కాన్సెప్ట్ మిస్ అవుతున్నానేమో మీరు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఈ పెట్రోల్ బంక్, ఐవసీ పెట్రోల్ బంక్ తర్వాత మళ్ళీ ఇంకోటి కడుతున్నారు చూడండి రైట్ సైడ్లో. ఇలా పక్క పక్కన రెండు ఎందుకు కడుతున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకేమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. అలాగే కలపర్లు చివరిలో మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా ఉంది, అది తీసేసి ఇది పెడతారనుకుంటా కొత్తగా కట్టేవి. ఇప్పుడు మనం కలపర్లో ఒక అండర్ పాస్ వస్తుంది, దాని పనులు చూడొచ్చు. ఇది కూడా చివరి స్టేజ్లో ఉన్నాయి పనులు. మొత్తం రిటైనింగ్ వాల్స్ అయిపోయినాయి, క్రాష్ బ్యారియర్లు అయిపోయినాయి, పైన కూడా రోడ్ అయితే వేస్తున్నారనుకుంటా చూద్దాము. ఇంకా చూడండి మన కింద నుంచి వెళ్తున్న స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఎందుకంటే అండర్ పాస్ వచ్చింది కదా, క్రాసింగ్ ఉంది కదా రోడ్ క్రాసింగ్, అందుకే స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు చూడండి. అండర్ పాస్కి వీటి వేయిపోయి క్రాష్ బ్యారియర్లు అవన్నీ వేయాలి. 1 మంత్లో ఇదైతే స్టార్ట్ అయిపోవచ్చు ఈజీగా. సో ఈ అండర్ పాస్ తర్వాత 6 లేన్ కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు. బీబీసీఎల్ పెట్రోల్ బంక్ ఉంది లెఫ్ట్ సైడ్లో. అలాగే ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో క్రాష్ బ్యారియర్ కూడా కంప్లీట్ చేశారు. మనం ఇప్పుడు టువర్డ్స్ కలపర టోల్ ప్లాజాకి వెళ్తున్నాము చూడండి. సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఈ కలపర టోల్ ప్లాజా వరకు ప్యాకేజ్ 2, కలపర టోల్ ప్లాజా నుండి గుండుగల్ల వరకు ప్యాకేజ్ 1. సో ఓవరాల్గా ఈ వర్క్ ప్రోగ్రెస్ చూస్తుంటే జూలై ఆగస్ట్ లోపు ఈ ప్యాకేజ్ 2 పనులు పూర్తవుతాయని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుండుగల్ల నుండి చినకాకాని వరకు ఉన్న హైవే విస్తరణ పనుల ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ఏ రూట్లో వెళ్తున్నాను అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ హెబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.